ఎప్పుడైనా ఆఫర్స్ రావట్లేదన్న బాధపడ్డావా? నాలుగోళ్ల మధ్య కూర్చొని బాధపడటం, నాలుగోళ్ల మధ్యలో ఐ ఫీల్ విత్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను, బాధ అనిపిస్తుంటుంది. వేరే చెప్తున్నా కదా, నాలాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెట్టుకున్నారండి, చెన్నై అమ్మాయి. మేము లేమా అండి ఇక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు? మేము లేమా? నాకు అమ్మాయికి ఏం డిఫరెన్సో నాకు అర్థం కావట్లేదు. విద్యుత్ లేక అంటే అమ్మాయి తప్ప అనట్లేదు. సో మేము ఉన్నాం కదా ఇక్కడ కూడా. నేను టెమ్మిల్లో కూడా చేశానండి, వినయ్ పక్కన ఒంబదులో గురు అని చెప్పి టెమ్మిల్ పిక్చర్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్టర్ పీటీ సెల్వకుమార్ అని చెప్పేసి విజయ్కి డేట్స్ చూసే మేనేజర్, ఆయన నా కోసం అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది, కానీ అమ్మాయిని వదిలేసి నేనే చేయాలి అని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి పిలిపించారు. ఆయన నేను చేశాను, అది కూడా సూపర్ డూపర్ హిట్ అండి. కొత్త ప్రొడ్యూసర్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే మళ్ళీ పిలిచి ఒక 50,000 ఇచ్చారు. ఎవరిస్తారు ఈ కాలంలో అయితే? ఎవరు ఇవ్వరండి. ఆ ప్రొడ్యూసర్ పిలిచి మేడంకి ఇవ్వండి, షీ డన్ వెరీ గుడ్ వర్క్ అని చెప్పేసి. ఎంత హ్యాపీ అంటే మేము ఇక్కడ ఉన్నాం కదండి, మేము లేము, మా వల్ల కాదండి. మేము ప్రూవ్డ్ కాదు అనుకుంటే మాకు ఇవ్వకండి. మేము ఆల్రెడీ ప్రూవ్డ్ కదండి, పెద్ద డైరెక్టర్ నుంచి మేము ప్రూవ్ చేసాము వచ్చాము. సో మాకు ఇవ్వడానికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు మాత్రం నాకు ఎంత హ్యాపీ అంటే, అమ్మాయి రోల్లో చూసినప్పుడు నన్ను తలుచుకున్నారంట, అరే మన అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చుకున్నారు? ప్రతి కెమెరా ముందు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చెప్పారండి నాకు. అక్కడి నుంచి ఎందుకు అని తీసుకొస్తారు? ఇక్కడ మీ గీతా సింగ్ ఉంది కదా, గీతా సింగ్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు? తెలుగు అమ్మాయి కదా, మన అమ్మాయి కదా, ఏ అమ్మాయి చేత కదా, చేయలేదా అని చెప్పి. ఆ విషయంలో ఎందుకో మరి మన డైరెక్టర్స్కి ఇంటి కూర కన్నా పక్కింటి కూర ఇష్టం అన్నట్టు అట్లా అయిపోయింది. సో అక్కడైతే కొంచెం బాధ అనిపించేది ప్రతి సినిమాలో. అరే మనం చేయాల్సింది ఎక్కడి నుంచి అంత రెండు? మేము కొంచెం ఎక్కువ అడుగుతుంది, మేడం లేదు మేడం, అంత లేదు మేడం, మన చిన్న సినిమా మేడం అంటారు. మళ్ళీ అక్కడి నుంచి అంత డబ్బులు పెట్టి అంత పెట్టడం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. మరి అంటే మేము వేస్టా, మమ్మల్ని ఏమనుకుంటున్నారు నాకైతే తెలియట్లేదు. నిజంగా ఫస్ట్ టైం అందుకే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వనండి, ఫస్ట్ మన రోషన్ కాబట్టి నేను వచ్చి ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నాకు కూడా చాలామంది అడిగారు, ఎందుకు మిమ్మల్ని రీప్లేస్ ఎందుకు చేస్తున్నారు, మీరు ఉండగా మన అమ్మాయి ఉండగా ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? నేను చెప్పి నాకు తెలియదండి, అక్కడ ఉన్నారు వాళ్ళకి అడగండి, నాకు తెలియదు కదా, మాకు చెప్తే మేము వెళ్ళి చేస్తాం తప్ప మాకు తెలియదు కదా అని చెప్పి. కానీ చాలా బాధ అనిపిస్తుంది, చాలా కళ్ళకి ఎంత అంటే ఏడుపు వచ్చేది. ఇంకా సర్లే, అమ్మాయికి రాసి పెట్టుంది కదా, పూన్లే అమ్మాయినే బతుకుతుంది కదా, ఓకే లీవ్ ఇట్ అని చెప్పి ఇంకా వదిలేసాను నేను. ఇంకా నేను కానీ నాకైతే ఆడియన్స్ సైడ్ నుంచి అయితే పెద్ద సపోర్ట్ అండి, అది చాలా అండి. మన అమ్మాయిలాగా అనుకున్నారు చూడండి, అది నాకు చాలా. వాళ్ళకి ఆ మనసులో ఈ ప్లేస్లో ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అలా అనుకున్నారు చాలా. నాకు ఆ సినిమా చేసినట్టే అనిపించింది నాకైతే. అసలు పైకి ఇంత కామెడీ పండిస్తావు గీత, నీ లోపల ఇంత బాధ ఉంది? చాలా ఉంది, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. బట్ వీ నీడే సపోర్ట్ అబ్బా, వీ నీడే చాలా సపోర్టు. ఎందుకంటే దీన్ని నేను చెప్తున్నా పదే పదే, దీన్ని నమ్ముకున్నాం మనము. మమ్మల్ని వేరే వాళ్ళు తీసుకొస్తే ఏమొస్తుందండి చెప్పండి? మీరు రీసెంట్గా కూడా చూడండి, అన్ని సినిమాలు ఫిమేల్స్ ఎక్కడున్నారండి? ఫిమేల్స్ లేనే లేరు, అందరు మేల్ డామినేషన్. మేమేమంటే మేల్ కూడా పెట్టండి, వాళ్ళ పక్కన పెట్టండి, మాకు ఒక స్కోప్ ఇవ్వండి. నాకు మీ నంబర్ ఎన్ని సినిమాలు ఇప్పుడు కూడా వస్తున్నాయండి సినిమాలు, యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా, ఇట్లా ఒక కరాటే మాస్టర్, అంటే స్లిమ్గా ఉన్న అంటే నాకు వచ్చే నా పర్సనాలిటీ మీద వస్తున్నాయి మళ్ళీ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయో తెలియదు మళ్ళీ, అది నమ్ ప్లస్సో మైనసో మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్కి వెళ్తున్నారో తెలియదు మరి. సో చాలా బాధ అనిపిస్తుంటుంది. ఇంకా అసలు నువ్వు ఎక్కడ కాంట్రవర్సీలకు కూడా వెళ్ళవు కదా, ఎందుకని నిన్ను దూరం పెట్టడం? అసలుకి నేను చాలా కామ్ అబ్బా, నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఎందుకు అంటే కాంట్రవర్సీ పెడుతున్నా, ఓ టీవీలో కనిపించాలని నాకు అవసరం కూడా లేదు. ఆ టీవీలో కనిపించేయడం, నా పిల్లలు ఉన్నారు హ్యాపీగా ఉందాం, ఎందుకు రేపటి రోజు నేను కాంట్రవర్సీలో ఏదన్నా ఎక్కడికి వెళ్తే నా పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ నాకు. నాకు ఎందుకు ఇవన్నీ, నా పని ఏంటి? అందరి మనసులో నేను ఉన్నాను చాలు. ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా అండి హై మెజారిటీలో గెలిచారు, విష్ణుబాబు పిలిచారు నాకు. విష్ణుబాబు నా పెద్ద బాబుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఆయనకు అవసరం లేదు ఇవ్వడం, మోహన్ బాబు సార్, విష్ణు గారు. సో నేను అసలు నేను అడగను కూడా అడగలేదు. మోహన్ విష్ణుబాబు అయితే యుఎస్లో ఉన్నారు, మా బాబు టెన్త్ అప్పుడే ఆయనే కాల్ చేశారు, మా గీత గారు ఇవాళ బాబు టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి కదండి, మళ్ళీ బాబుని జాయిన్ చేస్తున్నారా పాపను జాయిన్ చేస్తున్నారండి మన దగ్గర తిరుపతిలో. నేను షాక్, అసలు ఎవరు ఫోన్ చేస్తారండి, ఎవరు మాటలు ఇస్తారు తప్ప ఎవరు చేయరండి. నేను కెమెరా ముందు చెప్తున్నా, విష్ణుబాబు ఈజ్ అ గ్రేట్ అండి. నాకు మా అసోసియేషన్ కూడా మెంబర్, ఈసీ మెంబర్గా ఉండాలని ఆయనే చెప్పారు, మీలాంటి వాళ్ళు ఉండాలి మా దాంట్లో అని చెప్పారు. నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే ఎలక్షన్ ఓట్స్ గురించి అడుగుతాను కదా, హే నువ్వు అడగడం ఏంట్రా, మన అమ్మాయి నువ్వు అడగడం ఏంటి, నువ్వు అడగకపోయినా మీకు వేస్తాం ఓటు అన్నారు. బట్ మా ఫ్రెండ్స్, మా మెంబర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ నన్ను నమ్మి వాళ్ళు నాకు ఓటేశారు, ఒక మెజారిటీ గెలిపించారు విష్ణుబాబు ప్యానల్లో. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నా ఏహే ఏదో మన వేరే ప్లేస్, ఒక 7th 14th ప్లేస్ వస్తుందేమో నాకు అనుకున్నాను, బట్ ఫస్ట్ ప్లేస్ నాకు అసలు నాకేం అర్థం కాలేదు అసలు. సో చాలా హ్యాపీ, నేను చాలా దూరం ఎందుకు గొడవలు ఎందుకండి,
ఏదో చెప్తాం అయిపోద్ది. దానివల్ల మన శత్రుత్వం పెంచుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏదన్నా అడిగామనుకోండి ఆఫర్లు, ఏమంటే మీరు ఇలా అడుగుతున్నారు ఏంటని కూడా అవి కూడా వస్తాయి. ఎందుకు మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం? అందుకే చాలా తక్కువ అసలు ఎవరు కూడా ఇంటర్వ్యూ చేయాలి. మీరు మర్చిపోతున్నారు కదా, అందుకే అడుగుతున్నామండి. మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ ఇదే ఇబ్బంది ఉంది కదా ఇప్పుడు. అవును, అందరికి ఉందండి. పాపం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఫైనాన్షియల్గా పక్కన పెడితే వర్క్ అనేది లేకపోతే ఒక ఆర్టిస్ట్కి నరకం ఇంట్లో ఉంటే. ఎస్, చాలా నరకం. ఇంకా దానంత నరకం ఇంకేదండి. అంటే పొద్దున్న వెళ్ళి ఆ లైట్స్ కెమెరా మనకి ఇది అలవాటు అయిపోయి ఇంట్లో కూర్చోవాలంటే కష్టం అయిపోద్ది మనకి. మీరు ఈ షూట్లు ఎంత వర్క్ చేయినా పర్లేదు, హ్యాపీ అనిపిస్తుంది. అది ఇంట్లో పని అనుకో, మన వల్ల కాదు, బయట పని కూడా చేయలేము. మనం ఒక ఎడిట్ అయిపోయాం మనం దీనికి. సో రీసెంట్గా సురేఖ వాణి గారు కూడా ఏదో సినిమాలో చేసినప్పుడు చెప్పారు, పిలిస్తే వస్తాను కదండి, పిలవట్లేదు కదా అని. అదే మా ప్రాబ్లం, ఫిమేల్స్ ప్రాబ్లం అండి. చాలామంది చెప్తున్నాను కదా, ఫిమేల్స్కే చాలా ప్రాబ్లం అండి. మేల్స్కి బతికేస్తారండి, ఎక్కడన్నా బతికేస్తారు వాళ్ళు. ఫీమేల్స్ కూడా ఉన్నారు కదా, ఎక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి లక్షలు ఇస్తున్నారు. మరి మన తెలుగు వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అర్థం కావట్లేదు. మరి హిందీలో చూడండి, అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమిడియన్స్ ఏ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ దేంట్లో లేరండి. మన దాంట్లో అంతమంది కమిడియన్స్ ఉన్నారు, మేల్ ఫిమేల్స్ చూస్తుంటే కూడా. అక్కడ చాలా తక్కువ అండి, అక్కడ అసలు చాలా తక్కువ. మనం చాలా గర్వపడాలి. ఆల్మోస్ట్ నాకు తెలిసి కమిడియన్స్ అంతా ఖాళీగానే ఉన్నారు. అందరు ఖాళీగా ఉన్నారండి. మేము అంటున్నాం రోజు రోజు మాకు వర్క్ ఇయ్యక అండి. ఇప్పుడు కొంచెం అలా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. విష్ణుబాబు కూడా ఇప్పుడు మూవీ చేసామండి, అందరినీ పెట్టుకున్నారు పాపం ఆయన. ఆయన చెప్పారు మా బ్యానర్స్ ఉన్నారండి, మా బ్యానర్లు అందరికీ అవకాశం ఇస్తామని. నేను నాకు తెలియకుండా కూడా చాలామంది వర్క్ చేశారు. అరే నువ్వు చేసావు, నాకే తెలియదు. అంతమందికి ఇచ్చారు, సింగిల్ డైలాగ్ లేకపోయినా కూడా పిలిచి మా సినిమాలు ఉండాలి అని చెప్పి ఇచ్చారు. ఆయనకి ఏం అవసరం అండి విష్ణుబాబుకి? కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఆయన మీద ట్రోల్స్ చేస్తారేంటండి, ఆయన మీద ట్రోల్స్ చేస్తారేంటి నాకు అర్థం కాదు. ఎవరు సిన్సియర్గా ఉన్నారండి, ఎవరు సిన్సియర్గా ఉన్నారు? ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తారా వీళ్ళు? అది చాలా బాధ అనిపిస్తుంది. ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువైంది, మంచు ఫ్యామిలీ మీద చాలా ఎక్కువైంది. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళి చూడండి, వాళ్ళు హెల్ప్ అయ్యిందో చూడండి, వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారో చూడండి ఫస్ట్. వెళ్ళి నాకు కూడా తెలియదు మంచు ఫ్యామిలీ అంటే, నాకు తెలియదు అస్సలు. నేను వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అనేది. వాళ్ళు సినిమాలు చేశాను, నా బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారండి. నేను రెమ్యునేషన్ కూడా వద్దని చెప్పాను, నా స్టాఫ్ పేమెంట్ కూడా వద్దని చెప్పాను, నా ఫ్లైట్ టికెట్స్ కూడా నేనే పెట్టుకుంటాను సార్ అన్నాను. ఆహా అది అదే ఇది ఇదే అన్నారు. ఇంటికి పంపించారండి డబ్బులు మోహన్ బాబు గారు. నేను అనుకున్నా వద్దులే మనకి బాబుకి ఇచ్చారు, వద్దు మనకి ఆ రుణం చాలు అని. ఆహా అలా చేసేవాళ్ళంటే నా డబ్బులు ఆపేసేవాళ్ళు కదండి. వాళ్ళు అందరికి ఎలా ట్రీట్ చేశారో అలా ట్రీట్ చేశారండి. ఇప్పుడు కూడా విష్ణుబాబు కూడా ఏమైనా కావాలా అడుగుతారండి. నాకైతే మంచి ఫ్యామిలీ అంటాను నేను, ఇప్పటికీ అంటాను నేను. నా పిల్లలు కానీ, మా సిస్టర్, మా మమ్మీ అందరూ అంటారు. మోహన్ బాబు గారు, లక్ష్మి గారు, మనోజ్ గారు అయితే ఇంకా క్లోజ్గా మాట్లాడుతారు. నేను విష్ణుబాబుతో అంతగా మాట్లాడాను కానీ మనోజ్ గారితో మంచిగా మాట్లాడతారు. నా బాబు ఎవరు వచ్చినా కూడా అసలు ఎంత దగ్గరకు తీసుకొని మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు ఆయన. సో నాకైతే నాకు చాలా ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ అంటే. కానీ ట్రోల్స్ మాత్రం చేయొద్దండి, ట్రోల్స్ మాత్రం చేయదు. ఆయన పట్టించుకోరు, విష్ణుబాబు పట్టించుకోరు. కానీ ఎవరికైనా ట్రోల్స్ చేయొద్దండి, హట్ అవుతారని తెలుసుకోవాలి. వాళ్ళకో ఫ్యామిలీ ఉంటుందని తెలుసుకోవాలి. మోహన్ బాబు గారు అయితే పట్టించుకోరు. కానీ మాకు మేము వాళ్ళ ఇంటి అన్నం తిన్నాం కాబట్టి మాకు బాధ అనిపిస్తుంటుంది, ట్రోల్స్ చేయకూడదు అని చెప్పేసి.